హలో ఎవ్రీవాన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం దేవయాని ముకుల్ వెళ్ళిపోగానే చాలా రిలాక్స్డ్గా ఫీల్ అవుతుంది హమ్మయ్య వీడు వెళ్ళిపోయాడు అని చాలా ప్రశాంతంగా ఉంటుంది దేవయాని శైలేంద్ర దగ్గరికి వెళ్ళాలి అని శైలేంద్ర దగ్గరికి వెళ్ళాలనుకుంటుంది దేవయాని ఎక్కడికి అని అడుగుతారు ఫనీంద్ర శైలేంద్ర దగ్గరికి వెళ్తానండి అని అంటుంది ఏమీ అవసరం లేదు ఇప్పుడే కదా శైలేంద్ర గిలగిలా కొట్టుకోవడం చూసాం వాడికి కాస్త రెస్ట్ కావాలి వాడి నువ్వు కూడా వెళ్ళి ఇబ్బంది పెట్టద్దు వాడి దగ్గరికి వెళ్ళొద్దు అని అంటారు ఫనీంద్ర సరేనండి అని ఆగిపోతుంది దేవయాని ఇటువైపు మహేంద్ర మనసులో అనుకుంటారు గారు మీరు ఎంత ముకుల్ని ఆపాలని చూసినా ఎన్ని మాటలు మాట్లాడినా ఎంత దబాయించాలని చూసినా ఖచ్చితంగా ఎప్పటికైనా నిజమే గెలుస్తుంది శైలేంద్ర బండారం అన్నయ్య ముందు బయటపడుతుంది అని మనసులో అనుకుంటాడు మహేంద్ర వసుదారా దగ్గరికి వెళ్తారు అమ్మ వసుధారా రిషి ఏంటమ్మా ఇంకా రాలేదు అని అడుగుతారు నేను ఫోన్ ట్రై చేస్తున్నాను మావయ్య కానీ సార్ ఫోన్ లిఫ్ట్ చేయటం లేదు ఎక్కడికి వెళ్ళారో కూడా అర్థం కావటం లేదు అని అంటుంది వసుధారా ఇది ఇలా ఉండగా ముకుల్ స్టేషన్కి రీచ్ అవుతాడు స్టేషన్కి రీచ్ అయ్యి ఆలోచిస్తూనే ఉంటాడు అయినా శైలేంద్రపై ఎవరు అటాక్ చేసి ఉంటారు ఇప్పుడు ఏం చేయాలి ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి ఆ కోణంలో కూడా ఇంట్రాగేట్ చేయాలి అని చెప్పి ఇంక ముక్కులైతే ఎక్కడి నుండి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయాలి అనేది ఆలోచిస్తూ ఉంటారు ఇది ఇలా ఉండగా అనుపమ మహేంద్రకి కాల్ చేస్తుంది హలో మహేంద్ర ఎక్కడ ఉన్నారు అని అడుగుతుంది శైలేంద్రకి గాయాలయ్యాయి తనపై ఎవరు అటాక్ చేశారు అందుకే మేము హాస్పిటల్లో ఉన్నాం అని చెప్తారు మహేంద్ర ఒక్కసారిగా అనుపమ షాక్ అయిపోతుంది నేను వస్తాను మహేంద్ర అని చెప్పి హాస్పిటల్కి బయలుదేరుతుంది అనుపమ ఇంకా అలా వచ్చి మహేంద్రని కలుస్తుంది దేవయాని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అనుపమని చూసి ఏంటి ఈ అనుపమ ఇక్కడికి వచ్చింది అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుందనమాట దేవయాని అవును ఇక్కడికే వచ్చింది అని చెప్పి ఇంకా ఎక్కడ మళ్ళీ శైలేంద్ర గురించి తెలిసిపోయిందోనని భయపడుతూ ఉంటుంది ఇప్పుడు శైలేంద్రకి ఎలా ఉంది అని దేవయాని అని అడుగుతుంది పర్లేదమ్మా బాగానే ఉన్నాడు కానీ వాడిపై ఎవరు అటాక్ చేశారో అర్థం కావట్లేదు అని మళ్ళీ యాక్టింగ్ స్టార్ట్ చేస్తుందనమాట దేవయాని అప్పుడే ఇంకా అనుపమ మహేంద్ర దగ్గరికి వెళ్ళి మహేంద్ర అసలు ఎలా జరిగింది అని అడుగుతుంది ఏమో వాళ్ళు ధరని వీడు ధరణి హోటల్ రూమ్లో ఉండగా ఎవరో వచ్చి వాళ్ళపై అటాక్ చేశారంట అని చెప్తాడనమాట మహేంద్ర అవునా అయినా జగతిని చంపేశారు ఇప్పుడు శైలేంద్రపై కూడా అటాక్ జరిగింది వీటికి ఏదైనా సంబంధం ఉందా మీ ఫ్యామిలీపై ఎవరంత పగతో ఉన్నారు అసలు ఈ అవసరమంతా ఎవరికి ఉండి ఉంటుంది అని అడుగుతుంది అనుపమ ఫణీంద్ర దేవయాని వసుధార అందరూ ఆలోచనలో పడతారు ఫణీంద్ర అంటారు అదేనమ్మా మాకు అర్థం కావట్లేదు మేము ఎప్పుడు ఎవరికి చెడు చేసిందే లేదు ఎప్పుడు నలుగురి మంచే కోరుకున్నాం అని అంటారు ఫణీంద్ర చూడండి నలుగురి మంచి కోరుకున్నా శత్రువులు ఎక్కువగా ఉంటారు అందుకే మీ శత్రువులు ఎవరనేది ముందు మీరు తెలుసుకోవాలి అని అంటుంది అనుపమా అయినా మాకు శత్రువులు ఎవరుంటారు ఆ ఎంఎస్ఆర్ తప్ప అని అంటుంది దేవయాని అనుపమ ఒక్కసారిగా దేవయాని వైపు చూస్తుంది సారా అని అంటుంది అవును వాడే అయ్యుంటాడు ఎందుకంటే వాడికి తప్ప మా వాళ్ళ మీద ఎవ్వరికీ కక్ష లేదు అని చెప్పి ఇంకా దేవయాని కావాలనే అటువైపు డైవర్ట్ చేస్తున్నా తెలివిగా అని అనుకుంటూ ఎంఎస్ఆర్ పేరు చెప్తుంది అనుపమాకి హమ్మయ్య ఇప్పుడు నిందంతా వాడిపైకి వెళ్ళిపోతుంది నా కొడుకు సేఫ్ అవుతాడు అని మనసులో అనుకుంటుంది దేవయాని మహేంద్ర ఎంఎస్ఆర్ అంటే మొన్న వసుధారాన్ని కూడా ఇరికించినప్పుడు ఆ అబ్బాయి పేరు చెప్పాడని అని అంటుంది అనుపమ అవును తనే అను వాడే అని అంటారు మహేంద్ర సరే మీరు కంగారు పడద్దు ధైర్యంగా ఉండండి శైలేంద్రకి ఏమీ కాదు నేను వెళ్తాను అని చెప్పి అనుపమ అయితే అక్కడి వెళ్ళిపోతుంది ఎవరి ఎంఎస్ఆర్ ఎంఎస్ఆర్కి ఏం పని అని చెప్పి ఇంకా తనకున్న ఇన్ఫ్లుయెన్స్తో ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేద్దామని ఇంకా ల్యాప్టాప్లో అయితే ఎంఎస్ఆర్ గురించి అసలు తన హిస్టరీ ఏంటి తన ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ లైక్ ఎంత కాంపిటీటర్ అసలు ఎందుకు రిషి వాళ్ళపై కట్టాలనుకున్నాడు ఈ విషయాలన్నీ తెలుసుకుంటుందన్నమాట అనుపమ ఇది ఇలా ఉండగా ముకుల్ అప్పుడే ఆలోచిస్తూ శైలేంద్ర వాళ్ళు స్టే చేసిన హోటల్కి వెళ్తే వెళ్తాడనమాట హోటల్కి వెళ్ళి అలా ఇంకా సీసీటీవీ ఫుటేజ్ కూడా చెక్ చేద్దామని ఇంకా మేనేజ్మెంట్ని అడుగుతారు తను పోలీస్ అని చెప్పి ఇంకా సీసీటీవీ ఫుటేజ్ చూపించమని అడుగుతారు ముకుల్ అలా ఇంకా సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేస్తూ ఉంటే అప్పుడే ఒక కార్ వచ్చి ఆగుతుంది ఇంకా కార్లో చూడగానే రిషి రిషి అలా హోటల్ రూమ్లోకి నడుచుకుంటూ వస్తూ ఉంటారు రిషి సార్ అని ముకుల్ వెళ్తారు సార్ మీరు ఇక్కడున్నారేంటి అని అడుగుతారు రిషి శైలేంద్ర పనిపైనే ఇటువైపు వచ్చాను సార్ మీరిక్కడున్నారేంటి అని అడుగుతారు ముకుల్ నేను ఆ విషయం తెలుసుకోవడానికే వచ్చాను అన్నయ్య ఖచ్చితంగా అలాంటి వాడు కాదు నేను ఆ విషయం చెప్పగలను కానీ అన్నయ్యపై అటాక్ చేసింది ఎవరని తెలుసుకోవడానికే నాకు కాస్త సమయం పట్టింది అందుకే ఇక్కడికి రావాలి అనుకున్నాను ఇప్పుడు మీరే కనిపించారు అని అంటాడు రిషి ఓకే సార్ నిజ నిజాలేంటో మనకి తెలుస్తాయి కదా అని ఇంకా అలా మొత్తం సీసీటీవీ చెక్ చేస్తూ ఉంటారు శైలేంద్ర వాళ్ళ రూమ్కి ముగ్గురు రౌడీలు మంకీ క్యాప్ వేసుకొని వస్తారు మంకీ క్యాప్ వేసుకొని ఎవరు రూమ్కి వచ్చారు అసలు ఏమైంది అని చెప్పి వాళ్ళని ఎంత ట్రై చేద్దామన్నా జూమ్ చేసినా సరే వాళ్ళ ఫేస్ అనేది క్లియర్గా కనిపించదు సార్ హోటల్ రూమ్ లోపల చూస్తే మనకి ఈ ఐడియా రాదు ఖచ్చితంగా వీళ్ళు మంకీ క్యాప్ అనేది బయట నుంచి వేసుకునే వచ్చి ఉంటారు ఖచ్చితంగా మనం బయట ఉన్న సీసీటీవీ ఫుటేజ్ చూస్తే తెలిసే అవకాశం ఉంటుంది అని అంటారు రిషి అవును సార్ నిజమే అని చెప్పి ఇంకా బయట ఉన్న వీడియో ఫుటేజ్ అనేది చూపించమని అడుగుతారు అయినా సరే అక్కడ చూపించడం కుదరదు అనమాట ఎంతైనా వాళ్ళు మంకీ క్యాప్ వేసుకొని వచ్చినట్టు ఇంకా వాళ్ళు కావాలి అని చెప్పినట్లే అందులో రికార్డ్ అయి ఉంటుంది ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పి రిషి ముకుల్ ఇద్దరు ఆలోచిస్తూ ఉంటారు అలా రిషి ముకుల్ ఇద్దరు హోటల్ నుంచి బయటకు వస్తారు ఖచ్చితంగా వాళ్ళు ఎవరో ప్లాన్ చేసుకొని వచ్చారు అని ముకుల్ అంటారు అవును సార్ అని చెప్పి ఇంకా రిషి అయితే ఆ హోటల్ ముందు చూస్తాడు చూసేసరికి అక్కడ ట్రాఫిక్ సిగ్నల్స్ ఉంటాయి సార్ ఖచ్చితంగా ఈ సిగ్నల్స్కి సీసీటీవీ ఫుటేజ్ అనేది ఉంటుంది కదా వాళ్ళు ఖచ్చితంగా ఏ వెహికల్లో వచ్చారో మనం తెలుసుకోవచ్చు షర్ట్ చూసి మనం గుర్తుపట్టచ్చు అని అంటాడు రిషి ఎస్ సార్ ఖచ్చితంగా తెలుసుకోవచ్చు అని చెప్పి ఇంకా ట్రాఫిక్ పోలీస్తో మాట్లాడి ఆ సీసీటీవీ ఫుటేజ్ అయితే తీపిస్తారనమాట అప్పుడే ఇంకా ఒకడు ఇంకా ముగ్గురు ఒకే బైక్ పైన వస్తూ కనబడతారు సేమ్ షర్ట్ అండ్ బైక్ నెంబర్ సో అది చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు రిషి అండ్ ముకుల్ ఇంకా వాళ్ళ ముగ్గురిని క్లోజ్ అప్ చేసి రౌడీలను చూస్తారు చూసేసరికి ఇంకా ఫేస్లు అయితే ఎవరికీ తెలియదు అనమాట వీళ్ళు ఎప్పుడు ఇక్కడ ఉన్నారో కూడా మాకు తెలీదు ఈ బైక్ నెంబర్ని ట్రేస్ చేస్తే ఖచ్చితంగా మనం కనిపెట్టచ్చు అని చెప్పి ఇంకా బైక్ నెంబర్ని అయితే పోలీస్ స్టేషన్కి పంపిస్తాడనమాట ముకుల్ పోలీస్ స్టేషన్కి పంపించిన ఫైవ్ మినిట్స్లోనే డీటెయిల్స్ అనేవి ట్రేస్ చేసి ముకుల్కి కాల్ చేస్తారు సార్ ఇది ఎక్కడో రిజిస్టర్ అయింది సార్ నేమ్ కూడా ఫేక్గా ఉంది ఈ రిజిస్ట్రేషన్ లైసెన్స్ వీళ్ళది కాదు అని చెప్పి అంటారు సార్ వాళ్ళు మనల్ని మోసం చేస్తున్నారు అని ముకుల్ రిషితో చెప్తాడు ఫేక్ అడ్రస్ పెట్టారు వాళ్ళు వీళ్ళు కాదు అని చెప్పి ఇంకా ముకుల్ అయితే చెప్తారనమాట ఇప్పుడు ఏం చేయాలి వాళ్ళ గురించి మేము ఎంతో ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేద్దామన్నా వాళ్ళు ఎలా తెలుస్తుంది అని చెప్పి ఇంకా ముకుల్ రిషి ఆలోచిస్తారు అప్పుడే రిషికి ఒక ఐడియా వస్తుంది వెంటనే రిషి మురుగన్కి కాల్ చేస్తాడనమాట పాండ్యన్కి హలో సార్ అని అంటారు పాండ్యన్ హలో పాండ్యన్ ఒకసారి మీ ఫాదర్కి ఫోన్ ఇస్తావా నాకు కొంచెం హెల్ప్ చేయాలని చెప్పి అంటారు తప్పకుండా సార్ అని చెప్పి పాండ్యన్ వెళ్ళి మురుగన్కి కాల్ ఇస్తాడు హలో సార్ ఎలా ఉన్నారు సార్ అని అడుగుతారు మురుగన్ మేము బాగానే ఉన్నాం సార్ కానీ మాకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి అని అంటాడు రిషి ఏం ఇన్ఫర్మేషన్ అప్ప చెప్పు నీకోసం ఏదైనా చేస్తాను అని అంటారు మురుగన్ నేను మీకు ఒక ఫోటో పంపిస్తాను మీరు మామూలుగా రౌడీ బ్యాక్గ్రౌండ్ కాబట్టి మీకు ఈ చుట్టుపక్కల ఉన్న రౌడీస్ ఎవరైనా తెలిసే అవకాశం ఉంటుంది కదా అని అంటారు నాకంటే నాలాగే కొంతమంది డాన్లు ఉంటారు కదప్ప వాళ్ళకి తెలిసే అవకాశం ఉంటుంది హైదరాబాద్లో ఉన్న వాళ్ళైతే నాకు బాగా క్లోజు అని అంటారు మురుగన్ నేను మీకు ఫోటో పంపిస్తాను వాళ్ళు ఎక్కడైనా ఉంటారా వాళ్ళకి తెలుసా అనే విషయాలు ఒకసారి కనుక్కొని చెప్తారా అని అంటారు తప్పకుండా చెప్తానని చెప్పి ఇంకా మురుగన్కైతే ఆ ఫోటో అనేది ఫార్వర్డ్ చేస్తాడనమాట రిషి ఆ ఫోటో చూసిన వెంటనే మురుగన్ హైదరాబాద్లో తనకి తెలిసిన ఒక రౌడీకి ఇంకా ఫోటోని ఫార్వర్డ్ చేస్తాడు చేసి వాళ్ళ గురించి ఎంక్వైరీ మొదలు పెడతారు ఇది ఇలా ఉండగా అనుపమ ఎంఎస్సార్ వాళ్ళ ఇంటికి రీచ్ అవుతుంది ఖచ్చితంగా ఇతన్ని కలిసి నిజ నిజాన్ని ఏంటో తెలుసుకోవాలి జగతీ కేసులో వాళ్ళు ముందుకు వెళ్ళకపోవచ్చు కానీ నేను వెళ్తాను అని ఇంకా ఎంఎస్ఆర్ ఇంటిలో అడుగు పెడుతుందనమాట అనుపమ ఇంట్లో అడుగు పెట్టి లోపలికి వెళ్తుంది వెళ్ళేసరికి ఎవ్వరూ ఉండరు ఒక పని మనిషి ఉంటుంది ఆ, మీ సార్ లేరా అని అడుగుతుంది అనుపమ వారు బయటికి వెళ్ళారమ్మా వారు బయట దేశానికి వెళ్ళారు రావడానికి ఒక రెండు నెలలు పడుతుంది అని అంటుంది పని మనిషి ఓ అవునా మరి నువ్వొక్కదానివే ఇంట్లో ఏం చేస్తున్నావు అని అడుగుతుంది అనుపమ సార్ బయటికి వెళ్ళినప్పుడు నేను ఇంట్లోనే ఉంటాను అని అంటుంది మనిషి సరే నాకు కొంచెం వాటర్ తీసుకురావా అని అడుగుతారు ఆ తెస్తాను అని చెప్పి లోపలికి పని మనిషి ఇంక వెంటనే అక్కడ అనుపమ మొత్తం అంతా ఇంకా చెక్ చేస్తూ ఉంటుంది లైక్ ఏంటి ఏంటి బుక్స్ చూడడం అండ్ మొత్తం చెక్ చేయడం ఎంఎస్ఆర్ ఫొటోస్ చూడడం అవన్నీ ఇంకా చేస్తూ ఉంటారు అనుపమ ఇంకా వాటర్ తాగుతుంది అనుపమ తాగి అక్కడి నుంచి వచ్చేస్తుంది ఓకే నేను వెళ్తున్నాను నా నెంబర్ నీకు ఇస్తాను మీ సార్ రాగానే నాకు చెప్పు లేకపోతే మీ సార్కే నేను కలవాలన్నానని చెప్పు నా పేరు అనుపమ నేను జర్నలిస్ట్ తన్ని ఇంటర్వ్యూ చేయాలని చెప్పు అని అక్కడి నుండి వెళ్ళిపోతుందనమాట అనుపమ ఇంకా వెంటనే బయటికి వచ్చేసి అనుపమ అయితే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఎందుకంటే అనుపమ పని మనిషి లోపలికి వెళ్ళిన వెంటనే బుక్స్ షెల్ఫ్స్ ఫ్రిడ్జ్లో ఒక చిన్న మైక్రో కెమెరా అయితే అరేంజ్ చేస్తుందనమాట వీళ్ళు చెప్తుంది అబద్ధమా నిజమా అని తెలియడానికి ఆ కెమెరాని సెట్ చేస్తుంది ఎవరికీ కనబడకుండా ఇంకా కెమెరాలో మొత్తం చూడొచ్చని చెప్పి హ్యాపీగా ఇంకక్కడి నుండి వెళ్ళిపోతుంది అనుపమా ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది వసుధారా రిషితో సర్ ఏదైనా ప్రోగ్రెస్ తెలిసిందా అని అడుగుతుంది వసుధారా అన్నయ్యని అటాచ్ చేసిన వాళ్ళ ఫేసెస్ తెలిసాయి మురుగన్ గారికి చెప్పాను ఖచ్చితంగా వారి వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఇస్తానన్నారు అని అంటాడు రిషి అప్పుడే ఇంక ఫోన్ వస్తుంది రిషికి ఫోన్ లిఫ్ట్ చేస్తాడు హలో అప్ప వాళ్ళు తెలిసిన వాళ్ళే హైదరాబాద్లో ఉంటారంట వాళ్ళు ఈ అడ్రస్లో ఉంటారంట నీకు అడ్రస్ పంపిస్తాను చూడని చెప్పి ఇంక అడ్రస్ షేర్ చేస్తారు థ్యాంక్ యూ సార్ అని చెప్పి ఇంక రిషి బయలుదేరుతాడనమాట అక్కడ మురుగన్ పెట్టిన అడ్రస్కి ముకుల్ రిషి ఇద్దరు కలిసి బయలుదేరుతారు ఇంకా బస్తీలో వెళ్ళి ఆ రౌడీలు ఎక్కడ ఉంటారా అని వెతుకుతూ ఉంటారు అప్పుడే ఒక రౌడీ రిషిని చూసి పరిగెత్తడం స్టార్ట్ చేస్తాడు వెంటనే ముకుల్కి డౌట్ వస్తుంది ముకుల్ కూడా ఇంకా పరిగెత్తుకుంటూ వెళ్తాడు రిషి కూడా పరిగెడతాడు అలా ఒక రౌడీని పట్టుకుంటారు రిషి అండ్ ముకుల్ ఎందుకురా ఎందుకు మమ్మల్ని చూసి పారిపోతున్నావు చెప్పు నిజం చెప్పు అని చెప్పి ఇంకా ముకుల్ రిషి ఇద్దరూ ఇంకా రౌడీని పట్టుకొని బాగా హ్యాండిల్ చేస్తారనమాట అప్పుడే ఇంకా చెప్తాడనమాట రౌడీ చెప్తాను సార్ నిజం చెప్తాను ఆ రోజు ఏం జరిగిందంటే మాకు ఒక ఫోన్ వచ్చింది అని ఫోన్ చేసి ఇంక శైలేంద్ర మాట్లాడినట్టు నాపై మీరు అటాక్ చేయాలి మీరు నేను చావకూడదు కానీ మీరు నన్ను పొడవాలి అని చెప్పినట్లు ఇంకా మొత్తం నిజమంతా శైలేంద్రనే తనపై తన అటాక్ చేయించుకున్నాడు అనే విషయాన్ని చెప్తారనమాట ఇంకా శైలేంద్ర గురించి ముకుల్ ఋషికి ఆ రౌడి ఒక్కసారిగా ముకుల్ రిషి షాక్ అయిపోతారు అంటే తనపై తన అటాక్ చేయించుకున్నాడా ఎందుకు చేయించుకున్నాడు అని ముక్కులు ఆలోచనలో పడతాడు ఖచ్చితంగా నిజాన్ని దాచిపెట్టడానికే ఇలా అటాక్ చేయించుకున్నాడు అని చెప్పి ఇంకా ముకులైతే ఒక నిర్ధారణకి వస్తారు కానీ రిషి మాత్రం లేదు నేను నమ్మలేకపోతున్నాను అన్నయ్య ఎందుకు ఇలా చేస్తాడు అని చెప్పి రిషి మాత్రం నమ్మలేకపోడు సర్ సాక్ష్యాలు కళ్ళ ముందు కనబడుతున్నా నమ్మటం లేదంటే మీకు బంధాలు బాగా గట్టిగా పెనవేసుకున్నాయి వాటిని దాటి ఒకసారి చూడండి మీ అమ్మని జగతి మేడంని చంపింది ఎవరో తెలుస్తుంది అని ఇంకా సాక్ష్యాధారాల కోసం వెళ్తూ ఉంటారు ముకుల్ ఇది ఇలా ఉండగా అనుపమ సీసీటీవీ ఫుటేజ్ ఇంక తనైతే ఒక మైక్రో కెమెరా పెడుతుంది కదా ఆ కెమెరాని యాక్సెస్ చేస్తూ ఉంటుందన్నమాట ఇంకా అనుపమ అప్పుడే ఇంక ఫోన్లో చూస్తూ ఉంటుంది అక్కడ ఏం జరుగుతుందా అని మెట్లపై నుంచి అలా ఎంఎస్ సార్ దిగుతూ వస్తారు నేను చెప్పమన్నట్లు చెప్పావు కదా అని అంటారు ఎంఎస్ ఎంఎస్సార్ పనిమనిషితో చెప్పాను సార్ రెండు రో రెండు నెలలు మీరు రారని చెప్పాను అని అంటారు సరే వెళ్ళి కాఫీ తీసుకురా అని సార్ ఇంక చెప్తారు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అనుపమ ఎందుకు ఎంఎస్ఆర్ అబద్ధం చెప్పించాడు తను ఇంట్లోనే ఉన్నా లేడని చెప్పించాడంటే ఖచ్చితంగా తనకి తను ఇందులో ఇన్వాల్వ్ అయ్యాడు జగతి చావుకి కారణం ఇతనే అని మనసులో అనుకుంటుంది అనుపమ అప్పుడే ఇంకా అలా పేపర్ చదువుకుంటూ కూర్చొని ఉంటాడనమాట ఎంఎస్ఆర్ వెంటనే అనుపమ రిషి దగ్గరికి వెళ్తుంది రిషి ఒక ఇంపార్టెంట్ క్లూ దొరికింది ఎంఎస్ఆర్ గురించి మీరు రెండుసార్లు అనుమానితులు ఉన్నారు కదా ఎంఎస్ఆర్ ఇంట్లో లే ఇంట్లోనే ఉన్నాడు ఎవరు వచ్చినా ఇంట్లో లేనని వాళ్ళ పని మనిషికి చెప్పమంటున్నాడు ఖచ్చితంగా దీని వెనకాల ఏదో కుట్ర ఉంది అది వెళ్ళి తెలుసుకుంటే మంచిది అని చెప్పి ఇంకా సార్ గురించి చెప్తుంది అనుపమ ఒక్కసారిగా రిషి షాక్ అయిపోతాడు రిషి వసుధారా ఎంఎస్ ఎంఎస్ఆర్ వాళ్ళ ఇంటికి బయలుదేరుతారు ఎంఎస్ సార్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటారు రిషి వసుధారా అనుపమ అప్పుడే సార్ రిషి సార్ మీరు ఏమి నమ్మద్దు అని అంటారు నేను మిమ్మల్ని ఏమి అడక్కముందే మీరు ఇలా అంటున్నారంటే మీకు ఏదో నిజం తెలిసే ఉంటుంది చెప్పండి ఎందుకు ఎందుకు మా అమ్మని చంపారు ఎందుకు మా అన్నయ్యపై కూడా అటాక్ చేపించారు అని అడుగుతాడు రిషి అప్పుడే ఇంకా ఎంఎస్ సార్ వాళ్ళపై నేను అటాక్ ఏంటి అని అంటారు ఏమీ తెలియనట్టు మాట్లాడకండి సార్ మీరు ఏ తప్పు చేయకపోతే ఇంట్లో లేనట్టు ఎందుకని మీ పని మనిషితో అబద్ధం చెప్పిస్తున్నారు అని అంటుంది అనుపమ మేడం మీరెవరో నాకు తెలీదు కానీ నా సిచ్యువేషన్స్ వేరు నా ప్రాబ్లం వేరు అని అంటారు ఎంఎస్ సార్ మీ ప్రాబ్లం ఏంటో నాకు బాగా తెలుసు మీరే నువ్వే నువ్వే కదా మా అమ్మని చంపింది మా అన్నయ్యపై అటాక్ చేయించింది మా అన్నయ్యని ఏమీ తెలియని మా అన్నయ్యని ఈ ఇందులో ఇరికించాలని చూస్తుంది నువ్వే కదా అని అంటాడు రిషి సార్ ఇప్పటి వరకు నేను మీకు రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడాను మీరంటే నాకు చాలా అభిమానం ఉంది ఇంత చిన్న వయసులో కాలేజ్ని ఎంతో ముందుకు తీసుకువెళ్ళారు ఆ విషయంలో మీరంటే నాకు అసూయ ఉండేది అది నేను ఒప్పుకుంటాను కానీ ఎండిని చంపించాలనే పాపపు ఐడియా నాకు ఎప్పుడు రాలేదండి అది నేను ఓపెన్గా చెప్తున్నాను నిజం చెప్పాలంటే ఇప్పుడు నిజం చెప్పే అవకాశం వచ్చింది నాపై ఇంత పెద్ద నింద పడ్డాక నేను ఇంకా సైలెంట్గా ఉంటే అది నేను కాదు ఈ ఎంఎస్ఆర్ ఎప్పుడు మోసం చేస్తాడేమో కానీ పాపాలు చేయడు మర్డర్లు చేయడు నిజం చెప్తాను వినండి మీ అమ్మని చంపించింది దీని వెనకాలంత కారణం ఉంది అసలు మీరు ఎండిని దీ సారీ డిబిఎస్టి కాలేజ్ వదిలి వెళ్ళిపోయేటట్లు చేసింది ఎవరో కాదు మీ అన్నయ్యే శైలేంద్రే అని చెప్తారు ఎంఎస్ఆర్ ఒక్కసారిగా రిషి షాక్ అయిపోతాడు రిషి అలా షాక్ అయి ఉండిపోతాడు ఇటువైపు అనుపమ కూడా షాక్ అయిపోతుంది వసుధార మాత్రం నిజం రిషికి తెలిసిందని హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thanks for watching!